దునియా మొత్తం మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారా? అవును మేడం, ఇది కిరాయిల్లు మేడం. ఇల్లు కూడా కిరాయిదే, మనకేం లేదు, సొంతం లేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఒక ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఇక్కడ ఇక్కడ ఉండబట్టి ఒక 8 ఏళ్ళు అవుతుంది. మొగులయ్య ఊకే టీవీలలో కనబడతాంటే సూచ జనాలు అనుకుంటారు, పెద్ద మిద్దెలు ఉంటాడు, మంచి బంగ్లాలు ఉంటారు, మంచి ఆస్తి ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదు మేడం, ఏం లేదు కిరాయి. మీ కుటుంబం అంతా ఎంతమంది? 13 మంది ఉంటాం మేడం. ఇంట్లో నా పిల్లలు మేమంతా ఈ గుర్చల. మాకు ఇంకో ఇంట్లో ఉంటే కిరాయి కావాలి కదా, కిరాయి కట్టలేము కదా, అలానే ఉండి 3000 కిరాయి కట్టుకుంటున్నాం ఉంటున్నాం. చూసిండ్రు కదా, అంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లలో కానీ రాస్తున్నారు, మొగులయ్య ఇల్లు భవంతి లెక్క ఉంటుంది, మొగులయ్య మంచి సెట్ అయిపోయిండు పాట తర్వాత అని చెప్పి. సరే, పాట తర్వాత దశ ఎట్లా తిరిగింది అనేది మనం పోకుండా మాట్లాడుతాం. ఇక్కడనే కాదు, ముందైతే ఇల్లు చూసిరు కదా, ఇది మొగులయ్య ఇల్లు. అడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్టాక అడాలుగు వాగు తండాలు బొమ్మ చెవుడు చెట్టున్నది.